దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ప్రశ్నలో నర్వస్ ప్రాబ్లంకి ముద్ర, యోగా ఈ రెండింటిలో ఏది చేయాలి అని అడుగుతున్నారు. ముద్ర యోగా అంటే మీరు ముద్రను పెట్టి కూర్చోవడం ఒక విధానం, ఒక చేత్తో ముద్ర ఉంచి రెండో చేత్తో ప్రాణాయామం చేయడం మరొక విధానం. దాన్ని ముద్ర ప్రాణాయామం అని అంటారన్నమాట. అయితే ఇప్పుడు నర్వస్ ప్రాబ్లంకి సంబంధించిన ముద్ర ఏంటి, దీనిలో యోగాలో ఏం చేయాలి? యోగాలో సూర్య నమస్కారాలు చేయొచ్చండి. అలాగే ప్రాణముద్ర అని ఒక ముద్ర ఉంది, ప్రాణముద్ర పెట్టి కొంచెంసేపు ప్రాణాయామం చేస్తే ముద్ర ప్రాణాయామం అవుతుంది. సో మీరు అంటే ముద్ర ప్రాణాయామం చేయాలి అంటే గురుముఖంగా నేర్చుకోవాలి. ఇలా ముద్ర ఒకటి మేము పెట్టుకుని కూర్చోగలము అని అంటే కనుక, సో ఇప్పుడు చూడండి ప్రాణముద్ర, ఇది చూడండి చేతి ఐదు వేళ్ళు ఇలా ఉన్నాయి కదా. సో బొటన వేలు ఇలా నిలిపి, అలాగే ఈ చిటికిన వేలు ఉంగరపు వేలు ఈ మూడింటిని ఇలా ఉంచి ఈ మూడు కొనలు ఒకే దగ్గరగా ఉంచి ఇలా ప్రెస్ చేయాలన్నమాట, చూడండి. ఓకే, సో దీన్ని ప్రాణముద్ర అంటారు. ఈ ప్రాణముద్ర ఏంటి అనంటే మనకి శరీరంలో పంచభూతాత్మకమైనటువంటిది ఈ శరీరం. అంటే దీనిలో ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, భూమి తత్వాలు కలిగినటువంటిది ఈ శరీరం. సో మన ఐదు వేళ్ళు ఈ ఐదు తత్వాలకి ప్రతీకలు. మన చేతికున్న ఐదు వేళ్ళు ఈ ఐదు తత్వాలతో నిండి ఉంటాయన్నమాట. అందుకని మనం ఈ ప్రాణశక్తి మనలో బాగా ఫ్లో అవ్వాలి. ప్రతిదానికి నీరసం వచ్చేస్తుంది, ఏదన్నా తింటున్నా తాగుతున్నా కూడా నీరసంగా అనిపిస్తుంది, నిస్త్రాణంగా అనిపిస్తుంది, కొంచెం పని చేయగానే అలసిపోతున్నాము, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాము అని ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి ముద్ర అనేది మనం పెట్టాలి. పెడితే కనుక ఈ ప్రాణశక్తి ముద్రలో చూశారు కదా, ఇక్కడ ఈ చూపుడు వేలు ఈ ఉంగరపు వేలు నిటారుగా ఉంచాలి. ఈ మూడు వేళ్ళు ఈ ఎడ్జెస్ ఇట్లా కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత కళ్ళు మూసుకుని దాని మీదనే ధ్యాస ఉంచి మీరు మామూలుగా మినిమం 20 మినిట్స్. అయితే కొన్ని ముద్రలు ఎక్కువసేపు కూర్చుంటే కానీ అవి పనిచేయవు, కొన్ని ముద్రలు తక్కువసేపు కూర్చున్నా పనిచేస్తాయి. అంటే ఆ కనెక్టెడ్ ఉన్న నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా శక్తివంతంగా, అంటే ఆక్సిజన్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ రెండూ దానిలో సక్రమంగా జరగాలి. జరగాలి అంటే మన తల వెంట్రుకల్లాంటి సన్నటి నరాలు, మనకి నరాల నుంచి రక్త ప్రసరణ జరుగుతుంది, ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. మరి అలాంటి వాటిలో ఏదైనా ఆటంకాలు ఉన్నా, డస్ట్ ఉన్నా, ఈ ఫ్లో అనేది కాస్త తక్కువ అవడం ఎక్కువ అవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ముద్ర పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లో కరెక్ట్గా జరుగుతుంది. అంటే ఎక్కడైతే మనకి శక్తి తక్కువగా ఉందో శరీరంలో, అంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లోనూ శక్తి ఈక్వల్గా ఉంటుంది కదండి, ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్గా ఉండవు. ఈ ముద్ర ఇలా ఈ ప్రాణముద్ర కనుక మీరు ఇలా వేసుకుని ఉన్నట్టయితే ఆ నర్వ్స్కి సంబంధించినటువంటి వీక్నెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి తగ్గుతాయి అన్నమాట, తగ్గి శక్తివంతంగా ఆరోగ్యకరంగా ఉంటాం. సో ఇప్పుడు ముద్ర ఓపెన్ చేద్దామా, స్టార్ట్. 1 ఓపెన్ యువర్ ఐస్, 2 ఓపెన్ యువర్ ఫింగర్స్, 3 రిలాక్స్. ఇలా రిలాక్స్ చేయాలి. సో ఇదండి మన ప్రాణముద్రకి సంబంధించినటువంటి వివరాలు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.